ఇప్పుడు మనం మునక్కాయ పాలు కర్రీ వండడం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించాలి. తర్వాత 2 కప్స్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ కర్రీకి గ్రేవీ కావాలంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి. 5-6 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం వేగనిచ్చి పచ్చిమిర్చి వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించాలి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయలు చాలా త్వరగా వేగుతాయి. 1 నిమిషం తర్వాత ఉల్లిపాయల్లో కట్ చేసుకున్న మునక్కాయలు వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉల్లిపాయలు మునక్కాడ ముక్కల్ని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. మూత తీసుకొని 2-3 సార్లు కలుపుకుంటూ బాగా వేగనివ్వాలి. మునక్కాడలు హెల్త్కి చాలా మంచిది. మునక్కాడల్లో పాలు పోసి వండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. మునక్కాడలు ఉడకలేదు అనిపిస్తే వాటర్ వేసుకొని కూడా ఉడికించవచ్చు. ఇక్కడ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొంచెం కారం పొడి వేసుకుందాము. తగినన్ని పచ్చిమిర్చి వేసుకుంటే మిర్చి పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను స్పైసీనెస్ కోసం 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేశాను. 1 నిమిషం పాటు మిర్చి పౌడర్ని ఆయిల్లో వేగనివ్వాలి. ఇక్కడ నేను 3 మునక్కాయలు తీసుకున్నాను. దీనికి 1 గ్లాస్ పాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ పాలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఈ కర్రీకి మూత పెట్టుకోకూడదు. మూత పెట్టుకోకుండా కూర దగ్గరకు వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ముందే వేసుకోవచ్చు, ఉల్లిపాయలు ఉడికించేటప్పుడు కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, దగ్గరకు వచ్చేసి టేస్టీ టేస్టీగా చూస్తుంటేనే నోరూరేటట్టున్న మునక్కాయ కర్రీ తయారైపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మీరు కూడా టేస్ట్ చెప్తారు కదా.